సరే ఇప్పుడు కాళేశ్వరము ఎప్పుడు కూడా ఎందుకంటే దట్ ఈస్ ద హైయెస్ట్ ఇన్వెస్టెడ్ ప్రాజెక్ట్ ఇన్ కంబైన్డ్ ఆంధ్ర తెలుగు రాష్ట్రాలలో అతిపెద్ద ప్రాజెక్టు అతిపెద్ద తుగ్లక్ ప్రాజెక్టు కూడా అదే అతిపెద్ద పనికిరాని ప్రాజెక్టు కూడా అదే ఇప్పుడు కేటీఆర్ గారు మొన్న అమెరికా వెళ్ళి నెవాడాలో సివిల్ ఇంజనీర్స్కి చెప్పి వచ్చింది కదా అవును అదే 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 ప్రాజెక్ట్ అన్నమాట అవార్డు వచ్చిందట దానికి ఎండ్యూరెన్స్ అవార్డ్ అట ఎండ్యూరెన్స్ అంటే అమాయకులు కొట్టుకుపోకుండా ప్రమాదానికి గురి కాకుండా ఉండడం కదా సార్ సంరక్షణకు సంబంధించిన వాడు ఎండ్యూరెన్స్ మునిగిపోయింది కదా అది మన పంపులు మునిగిపోయినవి అంటే వాళ్ళకు పాపము అమెరికన్స్ కానీ లేకపోతే ఇంటర్నేషనల్గా ఉన్నటువంటి బయట వాళ్ళకి ఆ ఫొటోస్ చూస్తే ఇంప్రెసివ్ ఉంటుంది నెంబర్ వన్ ఇంకొక ఇంప్రెసివ్ థింగ్ ఏంటంటే తొందర కట్టింది అంటే అంత పెద్ద ప్రాజెక్ట్ని 3 సంవత్సరాలు కట్టడం అనేది నిజంగా కూడా చాలా గొప్ప పని అవును కానీ దాని యొక్క అల్టిమేట్ ఇంపాక్ట్ దాని యొక్క చివరి ఫలితము అనేది మనం ఆలోచన చేసుకుంటే అది ప్రపంచం మొత్తంలో అతి చెత్త ప్రాజెక్ట్ అవుతుంది ఇదేదో మన కుళ్ళుతోనో లేకపోతే ఇంకేదో కాదు అందులో మన తెలంగాణ ప్రజలకు సంబంధించిన 100,00,000,000 గోదావరిలో పనికి రాకుండా గుమ్మరించినట్టయింది కదా దాని గురించి మనం మాట్లాడుకోవాలి కదా అదే 100,00,000,000 రూపాయలు మనము ఏ విద్యకో ఏ వ్యవసాయానికి సంబంధించిన మౌలిక సదుపాయాలకో ఏ ఆసుపత్రులకో లేదా మిగతా మంచి ప్రాజెక్టులకో ఉంటే అది వేరే విషయం ఎంత బాగుండేది ఇప్పుడు విషయం ఏంటంటే అంతకుముందే ఇప్పుడు మనకి కాంగ్రెస్ ఏదైతే డిజైన్ చేసిన ప్రాజెక్ట్ ఉందో దాని పేరు ఏం పేరు అక్కడ మనకి ప్రాణహిత ప్రాణహిత చేవెళ్ళ ఆ 36,000 కోట్ల రూపాయలకు సంబంధించి తర్వాత ఈవెన్ లిఫ్ట్ కూడా చాలా తక్కువ 20 మీటర్ల 25 మీటర్ల లిఫ్ట్కి సంబంధించింది ఇదేమో 100,00,000 రూపాయలకు సంబంధించి ఇంక 100,00,000 కంటే ఎక్కువ 120,000 కోట్లు సంబంధించి 119 మీటర్ల లిఫ్ట్ అంటే చూడండి మీరు అదేమో 36,000 కోట్లు ప్లస్ 19 మీటర్ల ఎత్తు ఇది ఇదేమో 120,000 కోట్ల రూపాయలు 119 మీటర్ల లిఫ్ట్ అంటే లిఫ్ట్ ఎంత పెరుగుతుంటే మనకు అంత అంత మెయింటెనెన్స్ కాస్ట్ ఎక్కువైతుంది అంత కరెంట్ కాస్ట్ ఎక్కువైతుంది అంత పంపుల మరమ్మతుల కాస్ట్ ఎక్కువైతుంది సో అట్లా మనకి ఒక నాట్ ఫీజిబుల్ ప్రాజెక్ట్ అంటాం ఇంగ్లీష్లో అంటే అది ఒక ఫీజిబిలిటీ లేని ప్రాజెక్ట్ వయబిలిటీ లేని ప్రాజెక్ట్ ఫైనాన్షియల్ వయబిలిటీ లేదు ఫిజికల్ ఫీజిబిలిటీ లేదు అలాంటి ప్రాజెక్ట్ ఇది సో ఇప్పుడు మనకి అంటే అల్టిమేట్గా మనం ఇంకా ప్రజలకు అర్థమయ్యే భాష మాట్లాడుకోవాలనుకుంటే మీరు ఈరోజు మల్లన్న సాగర్లో చూసే నీళ్ళని చూసి ఆనందపడకండి అట్లాగే ఆ పైపులలో నీళ్ళు వచ్చేటి చూసి ఆనందపడకండి దయచేసి ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్ట్ కడితే మీకు 100 యూనిట్లు నీళ్లు రావాలని మన ప్రాజెక్ట్ కట్టినప్పుడు మనకు చూపించే అన్ని కూడా 5 యూనిట్లు అంతే అంతే ఇప్పుడు పాపం ప్రజలకు తెలియదు అరే మల్లన్న సాగర్ ఇంత పెద్దగా ఉంది రిజర్వాయర్ షో పుట్టం బ్రహ్మాండంగా ఉంది సో మేడిగడ్డ ప్రాజెక్ట్ బ్రహ్మాండంగా పెద్ద ఒక కాంక్రీట్ స్ట్రక్చర్ సో అట్లాగే మనకి దాని పైన సుందిల దగ్గర ఒక కాంక్రీట్ స్ట్రక్చర్ కదా అట్లా 3 స్ట్రక్చర్లు అవి చూడడానికి అద్భుతంగా ఉంటాయి కానీ ఆ పెట్టిన పెట్టుబడి తర్వాత తీసుకున్నటువంటి ఫలితము సో కాస్ట్ బెనిఫిట్ రేషియో అంటాం మనము సో లేకపోతే ఇంటర్నల్ రేట్ ఆఫ్ రిటర్న్స్ అంటాము ప్రాజెక్టుని మేము డిఫైన్ చేయాలన్నప్పుడు ఓకే అది తీసుకున్నప్పుడు మీకు 36,00,000 ఎకరాలకి నీళ్ళు ఇస్తామని అని చెప్పారు అందులో అందులో 18 లక్షలు కొత్త ఆయకట్టు ఇంకొక 18 లక్షలు స్టెబిలైజేషన్ ఆఫ్ ది ఓల్డ్ ఆయకట్టు 36 లాక్స్ స్టెబిలైజేషన్ ఆఫ్ ఓల్డ్ ఆయకట్టు ఇంకేదో అనుకుంటాం మనం ఏం లేదు పాత ప్రాజెక్టులలో డిజైన్ చేసినటువంటి వాటికి నీళ్లు రాక దీనికి సప్లై చేస్తామని దీని ద్వారా సప్లై చేస్తామన్నటువంటి ఆయకట్టు ఏరియా 36 లక్షల ఆయకట్టు ఇంకా కేసీఆర్ గారి మాటల్లో మనకి ఇనాగ్రేషన్ చేసిన రోజున 2022లో ఏం చెప్పిండంటే 45 లక్షల ఎకరాలు అని చెప్పిండు తీసుకుంటే తీరా చూస్తే గత సంవత్సరము అంటే 2022లో వానాకాలం పంటకు సంబంధించి ఇదే ఇంజనీరింగ్ చీఫ్ బోర్డ్ ఆఫ్ చీఫ్ ఇంజనీర్స్ వాళ్ళు ప్రణాళిక వేసిన వానాకాలం పంట కింద ఏ ప్రాజెక్టు కింద ఎంత అని అందులో గ్రేట్ కాళేశ్వరం ప్రాజెక్టు కింద వాళ్ళు ఇచ్చినటువంటి ఫిగర్ ఏంటంటే 57,000 ఎకరాలు ఎక్కడ 36 లక్షల ఎకరాలు ఎక్కడ 57,000 ఎకరాలు ఇప్పుడు ఈరోజు మీరు ఒక ఆర్టీఐ వేయండి రైట్ టు ఇన్ఫర్మేషన్ ఇవ్వరు ఎందుకు ఇవ్వరు నిజంగా కూడా మీరు ఇంత గొప్పలు చెప్పుకుంటున్నారు అనుకుంటే 36 లక్షలు లేదు బై కనీసం 30 లక్షలు ఇవ్వాలి కదా కనీసం 80% ఇస్తే పాస్ మార్కులు మరి 80% అని ఇవ్వాలి కదా అంటే ఇంతకుముందు కూడా ఎస్ఆర్ఎస్పి కూడా 100కి 100 ఇవ్వలేదు ఒప్పుకుంటాము నాగార్జున సాగర్ కూడా 100కి 100 ఇవ్వలేదు ఒప్పుకుంటాము శ్రీశైలం కూడా 100కి 100 ఇవ్వలేదు ఒప్పుకుంటాము కానీ అవన్నీ 80-85% వరకు వచ్చినాయి
నేను 10% కూడా రాకపోతే ఏమనాలి నేను? ఏం ప్రాజెక్ట్ ఇది? అదొక ఎత్తు. రెండో ఎత్తు ఏంటంటే, ఇప్పుడు గత ఉదాహరణకి 150 టీఎంసీల వాటర్ని రోజుకు 2 టీఎంసీల వాటర్ తీయాలి. సో ఇప్పుడు మన కొత్తగా ఈ సంవత్సరం 3 టీఎంస్ కూడా వచ్చింది. థర్డ్ టీఎంస్ కూడా ఆపరేషనలైజ్ అయిపోయింది అది కదా. సరే పోనీ థర్డ్ టీఎంస్ కొంచెం పక్కన పెడదాము, 2 టీఎంస్ మీరే వాటిని తీసుకుందాం. సో గత పూర్తయ్యే కూడా 2 సంవత్సరాలు అయింది కదా. అంటే 2 సంవత్సరాలు కనీసం నీ లెక్క ప్రకారం ఒక రోజు 200 రోజులు అన్నా కానీ నీకు ఎత్తిపోయాలి కదా 2 టీఎంసీలు. అంటే ఒక సంవత్సరానికి 400 టీఎంసీలు కదా. అంటే మనకి 2 సంవత్సరాలకి 800 టీఎంసీ కదా. ఇప్పటివరకు నీ లెక్కల ప్రకారం 150 టీఎంసీలు ఎత్తిపోసినావు. మళ్ళీ పోయింది ఎంత వెనక్కి? మళ్ళీ పోయింది అందులో 60 పోయింది, అందులో 60 టీఎంసీలు పోయింది, వెనక్కి పోయింది మళ్ళీ. ఎగ్జాక్ట్ బాగా గుడ్ చేసావు. 60 టీఎంసీ పోయింది. అంటే ఏం ప్రాజెక్ట్ ఇది? ఎంత తుగ్లక్ ప్రాజెక్ట్ కాబట్టి ఏంటిది? నెంబర్ వన్. ఇప్పుడు దానికి మీరు లెక్క కడితే, నువ్వు నిజంగా కూడా ఎత్తిపోసిన దాని కరెంటులు గిరెంట్ అన్ని లెక్క కడితే, ఒక ఎకరానికి వాళ్ళు రాసుకున్న లెక్క ప్రకారమే 50,000 రూపాయల కరెంటు బిల్ కట్టాల్సి వస్తుంది ఎకరానికి. ఎకరానికి నీకు ఎంత వస్తుంది? ఎకరానికి డబ్బులు ఎంత ఆదాయం వస్తుంది? 20,000 వస్తే గొప్ప. అంటే వరే పండిస్తారు కదా, 95% వరే పండిస్తారు. ఆ వరిలో మీకు అంత అన్ని బోంగా 20% 20,000 రూపాయలు మీకు వస్తుంది. 20,000 రూపాయలు ఆదాయం రావడానికి నువ్వు 50,000 రూపాయల కరెంటు, ఈ 50,000 కాక ఇంకా నువ్వు పంపుల మెయింటెనెన్స్, మళ్ళీ పంపులకు సంబంధించినటువంటి మరమ్మతులు, లేకపోతే కెనాల్స్ సంబంధించిన మరమ్మతులు, లేదా మొత్తం స్టాఫ్ శాలరీలు, మిగతా జలాశయాల రిపేర్లు, సో ఇంకా ఇతర సీడీ వర్క్లు అంటాం, క్రాస్ డ్రైనేజ్ వర్క్స్ అంటాం, దాని రిపేర్లు ఇవన్నీ లెక్క కడితే ఇంకొక 50,000 అయింది. అంటే నువ్వు 20,000 రూపాయలు ఆదాయం అయ్యేది 100,000 రూపాయలు. ఏం ప్రాజెక్ట్ ఇది? నువ్వు ఏ రకంగా నువ్వు కాళేశ్వరం గొప్ప ప్రాజెక్ట్ అని నువ్వు అక్కడ అమెరికాకి వెళ్ళి చెప్పుకుంటావు నువ్వు కేటీఆర్ గారు? తప్పు కదా నువ్వు.